రైల్వే కోడూరు జనసేన అభ్యర్థిని మార్చారు. కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన టీడీపీ కూటమి, టీడీపీ, జనసేన, బీజేపీ ఆత్మీయ సమావేశంలో ఆయన ఈ మేరకు జనసేన అధినేత నిర్ణయాన్ని ప్రకటించారు. యనమల భాస్కర్రావు బదులు అరవ శ్రీధర్ జనసేన తరపున కూటమి అభ్యర్థిగా ఉంటారని చెప్పారు. ఆయనను గెలిపిస్తే రైల్వే కోడూరులో ముందెన్నడూ చూడని అభివృద్ధిని చూపిస్తామని రూపానందరెడ్డి చెప్పగా, తనకు సీటు ప్రకటించినందుకు అరవ శ్రీధర్ జనసేనానికి ధన్యవాదాలు తెలిపారు. అందువల్ల నేను క్రమశిక్షణ అవసరం, క్రమశిక్షణతో వెదగాలి. ఆయన నా మీద అంత నమ్మకం ఉంచి ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గ అభ్యర్థిగా నా పేరు అరవ శ్రీధర్ అని ప్రకటించినందుకు ఆయనకు నా మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకున్నాను. అదేవిధంగా ఇంతటి కారణమైన మన రూపాన సార్ గారికి పాదాభివందనం. వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరూ కిందికి దిగాలి, ఇంక్లూడింగ్ విలేకరులతో సహా. మీకోసం పెట్టిన సభ ఇది, నన్ను అర్థం చేసుకోండి. సభ వేదిక రాబోతున్నారు.